దేశం ఒకే పన్ను జీఎస్టీపై నల్గొండ ప్రజల అభిప్రాయాల్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా అమలు చేసిన జీఎస్టీ విధానం అమలు కావడంతో ఇటు సామాన్య ప్రజలతో పాటు ఇటు బడాబాబులు కూడా యొక్క జీఎస్టీ పన్ను పరిధిలోకి వచ్చారు. అయితే ఈ జీఎస్టీ అమలు వల్ల సామాన్య ప్రజలకు ఎంత మేలు జరిగింది, ఎంత నష్టం జరిగింది అనే అంశం పైన మనతో మాట్లాడిన నల్గొండ పట్టణం ప్రజలు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క జీఎస్టీ అమలు వల్ల సామాన్యులకైనా లాభం చేకూరింది అనుకుంటారు? బడుగు బలహీన వర్గాలకు తిండి పెట్టి బట్టకు దూరం చేసినటువంటి ఉంది. ఎందుకంటే అన్ని రంగాలకు ఒకే విధంగా పన్ను విధానం లేదు. ఎందుకంటే వస్త్ర సంబంధించిన వాటి మీద పన్ను పెరిగి 18% ధరలు పెరిగే అవకాశం ఉంది. మిగతా పప్పు ఉప్పు సంబంధించిన నిత్యావసరాలకు సంబంధించిన వాటి మీద తీసేసారు. అదే మాదిరిగా అధికంగా, ఎందుకంటే వాళ్ళు కార్లు పెట్రోల్ వాహనాలు మధ్యతరగతికి పైన ఉన్నటువంటి వాళ్ళు సంపన్నులకు ఇది లాభం చేకూర్చే విధంగా ఉంది. పొద్దున్న లేస్తే పెట్రోల్ వాడేటువంటి వాహకదారులకు పెట్రోల్ మీద లేదు, డీజిల్ మీద లేదు, కొన్నిటి మీద లేదు. అంటే ఇక్కడ బడుగు బలహీన వర్గాల వారికి కూడుబెట్టి గుడ్డ దూరం చేసినట్టు ఉంది. అంటే అన్నిటి మీద ఇంకా కూడా క్షుణ్ణంగా ఆలోచన చేసి బడుగులకు దూరం కాకుండా, ఒకే దేశం ఒకే పన్ను విధానం అన్నప్పుడు, అందరు కామన్ రూల్ విధానం అనుకున్నప్పుడు, ఒకరికేమో డీజిల్ పెట్రోల్ వాడేటువంటి వాళ్ళకేమో లాభం చేకూరుస్తుంది, అందరికీ సామాన్యుడికి అలా బట్టలకు సంబంధించి వస్త్ర సంబంధించిన దాని మీద పెనుభారం పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిని కూడా మరొకసారి ఈ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నదే మా యొక్క అభిప్రాయం. మీరు చెప్పండి సార్, ఈ యొక్క జీఎస్టీ అమలు విధానం పైన మీ యొక్క అభిప్రాయం. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జీఎస్టీ వస్తు సేవల మీద వేసేటటువంటి పన్ను ఇంతకుముందు రాష్ట్రాలకు కూడా అధికారం ఉండేది పన్ను వేసుకోవడానికి, కానీ ఆ విధానం కరెక్ట్గా లేదు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఆ పన్నుల మీద వస్తు సేవల మీద పన్నులు వేస్తున్నారనేటువంటి ఒక ఉద్దేశంతో మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఈ యొక్క జీఎస్టీ అనేటువంటి ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ జీఎస్టీ విధానం అనేటటువంటిది అమలు కావడం మంచి విధానమే, కానీ కొన్ని లోపాలతో ఇది అమలు చేయబడుతుంది అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే నిత్యావసరాలైనటువంటి యొక్క వస్తువులు, మందులు కానీ, ఆహారం కానీ, లేకపోతే నిత్యావసరమైనటువంటి యొక్క వస్తువులు కానీ, వాటి విషయంలో కాస్త ప్రభుత్వం పన్నులు తగ్గించి ఉంటే బాగుండేది. కానీ ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే స్లాబ్ రేటు ఒకటే ఉండేది, కానీ ఇక్కడికి వచ్చేసరికి స్లాబ్ రేటులో 4 స్లాబ్ రేట్స్ చేశారు. ఆ స్లాబ్ రేట్స్లో ఉన్నత వర్గాల వారి మీద స్లాబ్ రేటు ఎక్కువ ఉంటే బాగుండేది, కానీ తక్కువ వర్గాలు ఉపయోగించేటటువంటి ఒక వస్తువుల మీద కూడా స్లాబ్ రేటు ఎక్కువగా ఉండడం కాస్త బాధించేటటువంటి ఒక విషయం. ఎందుకంటే మామూలు పేదవాడికి కూడా కనీస అవసరాలు అందాలంటే మరి వాడికి పన్నే ఎక్కువగా భరించాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క జీఎస్టీ అనేటువంటి ఒక విధానం కరెక్ట్ అయినటువంటిదే, మంచి విధానమే. అందరి నుంచి పన్ను రాబట్టుకోవచ్చు, కానీ రాబట్టే విధానంలో పేదవాడి నుంచి తక్కువ పన్ను రాబట్టుకోవడం, ధనవంతుల నుంచి ఎక్కువ పన్ను రాబట్టుకోవడం సరైనటువంటి ఒక పద్ధతి. ఆ విధానాన్ని అమలు చేస్తే దానిలో కొన్ని మార్పులు, ఎందుకంటే ప్రజల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మేలు కలిగే విధంగా, వాళ్ళ వ్యాపారాలు ఉన్నతి జరిగే విధంగా మేలు చేయగలిగితే, పన్ను విధానం ఉండగలిగితే అది దేశానికి మంచిదే. ప్లస్ ప్రజలు కూడా తొందరగా వాళ్ళ ఆదాయాలు తలసరి ఆదాయాలు పెరిగేటటువంటి ఒక అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధంగా జీఎస్టీని మళ్ళీ పునరాలోచన చేస్తూ కొన్ని మార్పులను తీసుకొస్తూ ఈ విధానాన్ని అమలు చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచన ఉంది. సో ఆ విధంగా ప్రయత్నం చేస్తారని భావిస్తున్నాము. పేద మధ్యతరగతి వర్గాలను కూడా ఆలోచించి ఒక జీఎస్టీ విధానం అమలు చేస్తే కొంత లాభం ఉండేదని, ఇప్పటికైనా జీఎస్టీ విధానంలో కొన్ని మార్పులు చేసి ఈ యొక్క విధానాన్ని అమలు చేయాలని కూడా ఇక్కడ అందరూ కోరుతున్నారు. కిరణ్, భారత్.